సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. సింహరాశి వారి గ్రహ సంచారం మనం తీసుకున్నట్టయితే గురువు 4వ ఇంట సంచారం చేస్తున్నారు, శని 5వ ఇంట సంచారము, కుజకేతువులు 6వ ఇంట సంచారము, రాహు 12వ ఇంట సంచారం చేస్తున్నారు. మరి అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి చక్కటి సానుకూలమైన పరిస్థితులే మీ చుట్టూ ఉంటాయని చెప్పవచ్చు. వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అంటే ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కటి అనుకూలమైన మాసంగా చెప్పవచ్చు. పై అధికారుల యొక్క ప్రశంసలు, అలాగే ఇంక్రిమెంట్లు, అలాగే మీరు చేస్తున్న పనిలో చక్కటి గుర్తింపు మీరు పొందే అవకాశం ఉంది. అలాగే వ్యాపారాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి కొంతవరకు వాళ్ళ వ్యాపారాలు లాభాల బాటలో ముందుకు సాగుతాయి. స్పెక్యులేషన్ వ్యాపార రంగం కూడా అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. మరి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు, మరి ప్రశంసలు మీరు పొందే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో కార్య జయం ఎక్కువగా ఉండబోతోంది. అయితే చాలా వరకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యంగా సింహరాశి వారు మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉందండి. కాబట్టి దుర్గా ఆరాధన మంగళవారం రోజు మీరు చేయటం వల్ల, ఖడ్గమాలని పఠించడం వల్ల చాలా వరకు ఈ మానసిక ఒత్తిళ్లు, తెలియని కుటుంబ చిక్కులు ఇవన్నీ కూడా మీకు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల, లేదంటే ఇతరులకు మీరు మాట సాయం చేయడం లేదా మధ్యవర్తిత్వం మీరు వహించడం వల్ల అనుకోని చిక్కులు, నిందలు మీ మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్టోబర్ మాసంలో మీరు ఇటువంటి వాటిల్లో చాలా వరకు పాల్గొనకుండా ఉంటే మంచిది. మధ్యవర్తిత్వం ఒకటి, మాట సహాయం చేయడానికి ఇతరులకు మీరు అంటే మిత్రులకు కానీ ఎవరికైనా వెళ్ళినట్టయితే అటువంటి విషయాల్లో చాలా వరకు మీరు నిందలన్నీ మీ వైపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య, ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. చిన్న మాట తూలడం వల్ల ఎంతో దగ్గరగా ఉన్న మిత్రులు వీళ్ళందరూ కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది ఈ అక్టోబర్ మాసంలో సింహరాశికి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి కొంత అధిక వ్యయం ఉందండి, ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీరు చేయవలసిన పరిష్కార మార్గాలలో మరి మంగళవారం దుర్గా ఆరాధన చేసినట్టయితే చాలా వరకు సానుకూలమైన పరిస్థితులు మీ చుట్టూ ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మరి చాలా వరకు అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి కార్య జయం ఎక్కువగా కనిపిస్తుంది. విద్యార్థులకు కూడా ఉన్నత విద్యపై మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఉంది. అలాగే నిరుద్యోగులు కూడా మంచి శుభవార్తలు వింటారు.